I see this missing one around here. The moment you were to see it in the team of years of a walk for 10, 15 years. Another part of your video made me tell you. Our cities, cities, even them, they are, they are, they are, some of them, the photo they put in on it too. నేను సీరియస్గా మీ మీద ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఫోటోలు బయట కూర్చోండి. మళ్ళీ నేను కలిసాను అనేది, మేము మళ్ళీ కలిసాను అనేది వస్తువులు బయట నేను ఫోటోలు బయట పెట్టలే. వాట్ ఈస్ గోయింగ్ అండ్ గ్రౌండ్ వాళ్ళకైనా అతను చెప్పారు. ఎవరు వాళ్ళు బాగా అగ్రెసివ్ ఉంటే క్రైస్తవులు ఓ పురాతనం కూడా ఎవరైనా బాగా చేస్తే పక్కన సిలివేస్తున్నారు. వాళ్ళు కేసు పెడతానంటే స్టాఫ్ అంతా చేసిపోతున్నారు. ఎందుకు చేసిపోతున్నారు అని నేనేమనుకున్నాను. ఆయన క్రిస్టియన్ ముఖ్యమంత్రి కేసు పెడితే ఏముందు? దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ చెప్పే రౌండ్ లెవెల్ మీకు ఇన్సిడెంట్స్తో సహా దాన్ని చోటు చేసేటువంటి వ్యక్తి ఒక 15-16 ఇన్సిడెంట్స్ ఇస్తాను, మీరు ఎగ్జామిన్ చేసుకోండి. ఇది శ్రేయస్కరం కాదు మీ డిపార్ట్మెంట్, కానీ మేము దీని మీద అగ్రెసివ్గా ఫైట్ చేస్తాం. ఇది మా డ్యూటీ. మేము చేయకపోతే మాకు శాంటిటీ లేదు ఇక్కడ, పవిత్రతకి భంగం కలుగుతుంది బీజేపీకి. మీరు చంద్రబాబు నాయుడు గారిని పంపించారు, వాళ్ళని పంపించారు, మమ్మల్ని పంపించారు అన్నాడు అనేది మనకి ఇన్ఫర్మేషన్. ఏం చేస్తాం సార్? నిన్న ప్రకాశం జిల్లా అడిగాడు ఎస్పీ మినిస్టర్ చెప్పే ఇన్సిడెంట్ లేదు, సోషల్ మీడియా పెట్టిన పోస్టర్ ఎలా పెట్టేస్తారు కేసు మంచి చూడండి అబ్బాయి కన్నా మీద గుర్తుంది కోరుతూ కోరు చెప్పాడు. మేము అర్థం చేసుకోవాలి ప్రశ్న సమయం ఉంటారు కాదే ఈ సినిమా పోవాలంటే మీరు ఒకవైపు ఇష్టారాజ్యాన్ని డివిజన్ చెప్తారు అన్న మాటలు అవన్నీ పెట్టుకుని ఇబ్బంది పడుతుంది. మీ డిపార్ట్మెంట్ ఇబ్బంది అవుతున్నాను ఇంటర్లో ఇంటర్ మీ డిపార్ట్మెంట్లో మీటింగ్స్ ఒకసారి డివిజన్ మాట్లాడుకోలేదు. ఇంత వీక్ సినిమా వెళ్ళిపోతాయి బయటికి అంటే సార్ మేము పిన్ పాయింట్ జరిగిన 18 ఇన్సిడెంట్స్ జరిగిన ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈ ఐడెంటిఫై ఎవరి పర్పెట్రేటర్ అంటాడు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే అటు వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఏం రీజన్స్ ఉన్నాయో తెలియదు. మరి 7 కేజీలు వెండి పట్టుకున్నాం, 8 కేజీలు వెండి పట్టుకున్నాం అంటే విజయవాడ దీన్ని మీరు ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం, కానీ మా లైన్ ఆఫ్ థింకింగ్ ఇలాగే ఉంటుంది. అది బీజేపీ థింకింగ్ అండి. నేను రెండో విడిగా మీరు అర్థం చేసుకోవద్దు. మొన్న నన్ను మీరు పర్సనల్గా కామెంట్ చేశాను, అది చేయకూడదు. నేను నేను కూడా అంటే మనం గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కనెక్ట్ చేయాలి. నేను జనరల్ ఆఫీసును టార్గెట్ చేయకూడదు అనేది నాకు బాగా కూడా చెప్పారు. చేయకూడదు చేయకూడదు అంటే సరేనండి, జగన్ మీకు ఏదో చెప్తే అదే మీరు చేస్తున్నారు అని మేము అనుకుంటాం. ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎందుకు బీజేపీ ఇందులో ఉంది అని మీరు ఎట్లా పెడతారు, ఎలా పెడతారు మీరు అని నేను ఇన్సిడెంట్ చెప్పాను. మీరు నా మూడు చూపించారు. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే సోషల్ మీడియాలో కేసు పెట్టారు కదా, అది గుడిని పూర్తిగా మన గ్రాడ్యుయేట్ వెళ్ళి ఒకటి పెట్టారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.